తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని చెప్పారు. మరో ఆవర్తనం అండమాన్ సమీపంలో సగటున సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ నెల 24న అది వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నట్టు వెల్లడించారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలు కురుస్తాయన్నారు. నేడు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. సోమ మంగళవారాల్లోనూ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టు పేర్కొన్నారు. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో ఉదయం వాతావరణం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యాహ్నానికి కాస్త ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్నారు. సాయంత్రం తర్వాత వాతావరణం పూర్తిగా చల్లబడి వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు నగర ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.